హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రాధికా టెక్ క్రియేషన్స్. ఇది మగ్గం వర్క్ అండి. నేను చెప్పాను కదా, ఒక కొత్త వర్కర్ని నేను పెట్టడం జరిగింది. ఈ రోజు ఏంటంటే, నేను చిన్నగా టైలరింగ్ ఉండేది, మ్యారేజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం నాకు మగ్గం ఒకతో కొంచెం ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే ఒక మగ్గం ఒక మ్యారేజ్ శారీస్ అంటే ఒక 10-12 శారీస్ దగ్గర 1.5-1 or 2 శారీస్ మగ్గం వర్క్ ఉండేది. ఇవన్నీ ఒక దగ్గర అవి ఒక దగ్గర ఇవ్వలేరు కనుక కస్టమర్ని నేను వదిలేసుకోలేక ఆ 2 శారీస్ కూడా నేను మగ్గం వర్క్ బయట చేయించేదాన్ని. కొంచెం టైంకి నాకు రీచ్ అయ్యాయి, కొన్ని అవ్వకపోయాయి. దానివల్ల సరే చూద్దాము అన్నట్టు నేను వర్కర్ని పిలిపించడం జరిగింది. తన కోసం సర్చ్ చేయడం, ఫోన్ చేసి తన్ని లాస్ట్కి అయితే వర్కర్ అయితే వచ్చారండి. వర్క్ మాత్రం చాలా చాలా, ఇన్ని రోజులు నేను వెయిట్ చేసినందుకు మాత్రం వర్కర్ మాత్రం మంచి వ్యక్తి. అతను వర్క్ కూడా చాలా బాగా చేస్తాడు. అందుకే ఒక వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది మ్యాంగో డిజైన్ అండి. వర్క్ మాత్రం చాలా బాగా చేశాడు. చెప్పాను కదండి, నేను కంప్యూటర్ వర్క్ కూడా చేస్తున్నానని. దానివల్ల నేను ఒక షాప్ని అయితే సపరేట్గా తీసుకోవడం జరిగింది. సరే కంప్యూటర్ వర్క్ ఉంది కదా, మగ్గం కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను వర్కర్ని అయితే పిలిపించాను. హ్యాండ్ డిజైన్ చూశారు కదండి, చాలా నీట్గా చాలా బాగా వస్తుంది వర్క్ మాత్రం. ఇవి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఇది బ్యాక్ పార్ట్ అండి. మెజర్మెంట్ చూస్తే మాత్రం కలకత్తా వర్కర్స్ మెజర్మెంట్ మాత్రం చాలా పక్కాగా వేస్తారండి. కరెక్ట్ మెజర్మెంట్, అసలు వాళ్ళ మెజర్మెంట్ చూస్తేనే మనం అసలు మనం దేని మనం ఇక ఎలాంటి వాళ్ళకి ఏమంటారు, మనం ఒక వర్కరు ఒక స్విచ్చింగ్ చేసే పర్సన్ ఇంకో స్విచ్చింగ్ చేసే పర్సన్ చాలా బాగా చేస్తారని అనరండి ఎవరు, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ చదువు. కానీ వీళ్ళు చేస్తే మార్కింగ్ చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది, సూపర్గా చేస్తారు. ఇక వాళ్ళు వర్క్ చేసిన తర్వాత యాస్టిస్ మనం కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు, ఎనీ డౌట్. నా వచ్చారు కానీ రోజు వర్క్ అయితే కంటిన్యూషన్గా వర్క్ ఉందండి. ఇది ఒక గ్రీన్ శారీ మీద వారు ఏమన్నారంటే, ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి మాకు హ్యాండ్ మీద వర్క్ అవుతుందండి, ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వర్క్ కావాలన్నారు. కాస్ట్ డిజైన్ అండి ఇది. వర్క్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి. వాళ్ళు హ్యాండ్ మీద వర్క్ వద్దన్నారు, కానీ మాకే కొంచెం ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా అనేసి కొంచెం అయితే లోడింగ్ లైన్ ఇచ్చేసి కొంచెం హైలైట్స్ అయితే చేసాము. మీరు మాత్రం ఒకవేళ కాస్త తెలుసుకోవాలన్నా లేకపోతే మీకు బ్లౌజెస్ కావాలన్నా నాకు మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్స్ పెట్టండి. బాగున్నా పెట్టండి, బాగోలేకపోయినా పెట్టండి. ఏమన్నా బాగలేకపోతే మాత్రం నేను ఏమైనా తప్పులు ఏమన్నా చేస్తుంటే నేను కరెక్షన్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా సేమ్ కాస్ట్ డిజైన్ అండి. హ్యాండ్ కూడా వచ్చింది వర్క్. ఇది కాస్ట్ డిజైన్ అండి. దాదాపు వర్కర్ వచ్చి నాకు 15 డేస్. 15 డేస్లో ఒక 2 బ్లౌజెస్ మాత్రమే హెవీ బ్లౌజెస్, మిగిలిన ఒక 10-12 మొత్తం 13 బ్లౌజెస్ స్విచ్చింగ్స్ అయి ఉండొచ్చు. వచ్చి నిన్నటికి 15 డేస్ తను వచ్చి 13 బ్లౌజెస్ అయ్యాయి, 13 or 12 బ్లౌజెస్ అయ్యాయి. 2 బ్లౌజెస్ మాత్రమే హెవీ డిజైన్స్ అండి. మోర్ దెన్ 5-6 బ్లౌజెస్ వరకు అయితే కాస్ట్ డిజైన్ అండి. ఎందుకంటే ఒక పర్సన్ మనం ఫోన్లో చూసిన దానికి యాస్టీస్లో చూసిన దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కాస్ట్ డిజైన్ చూడంగానే మాకు ఇదే డిజైన్ కావాలి, ఇదే డిజైన్ కావాలి చెప్పి వస్తగా అదే ఆర్డర్స్ వచ్చేసాయి. ఒక్క బ్లౌజ్ మాత్రమే చాలా హెవీ వచ్చేసిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.